பண்டாவிகீசனை பொழில் குருகூர் சடகோபல் சொல் கேழில் ஆகிரத்திகிப்பத்தும் வல்லவர் வாழ்வர் வாழ்வை ஞாலம் புகழவே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆஜ்யஸ்ய நஃ குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் தங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்னா. சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சினட்வண்டி திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தம்லோ மூடவ சதகம்லோ மூடவ தசகம்லோ ఫలశ్రుతి పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పది పాసురాలని వెంకటాద్రినాథుని వైభవ ప్రతిపాదకాలుగా మనకి అందించినటువంటి ఈ దశకంలో చివరిగా ఫలశ్రుతిని మనకి అందిస్తున్నారు ఈ 11వ పాసురం ద్వారా ఆళ్వార్లు. ప్రయోజనమిది అని చెప్తే, ఫలమిది అని చెప్తే, ఆ ఫలితాన్ని పొందాలనేటటువంటి ఆశ ఎంత అమాయకులకైనా కలుగుతుంది. అందుకే ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో ప్రతి దశకానికి కూడా ఒక ఫలితం చెప్పబడుతూ ఉంటుంది. ఈ దశకాన్ని ఎవరైతే ఈ పది పాసురాలని అనుసంధానం చేస్తారో వారికి కలిగేటటువంటి ఫలితం ఇది అని ఈ పాసురంలో మనకి తెలియచేస్తున్నారు ఆళ్వార్లు. ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేద్దాం, ఆ తర్వాత అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. తాళ్పరప్పి மண்தாவியவீசனை நீள் பொழில் குருகூர் சடகோபன்சொல் கேழில் ஆயிரத்தி பத்தும் வல்லவர் வாழ்வர் வாழ்வைதி ஞாலம் புகழவே. வாழ்வைதி வாழ்வர் கைங்கரியான்னி பொந்தி ஆனந்தான்னி பொந்துத்தாரு அன் அண்டுனார். வாழ்வு எய்தி వాళ్వర్ అని అంటున్నారు. భగవంతుణ్ణి సేవ కావాలనేటటువంటి కోరికని కలిగి ఉండడం వేరు, ఆ కోరిక ఆచరణ రూపంగా మారి నిజంగా భగవత్ కైంకర్య రూపమైనటువంటి ఒక ఆనందాన్ని పొంది ఆనందిస్తారు అని అంటున్నారు. ఇందులో మనమున్నది దేనికి అంటే భగవత్ సేవ కోసమే మనమున్నాము, ఆ భగవత్ సేవ కోసమే మనమున్నాము అనే విషయాన్ని సుమిత్రాదేవి లక్ష్మణస్వామికి చాలా అందంగా చెప్తుంది. సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం మాకార్షి పుత్ర భ్రాతరి గచ్చతి. రాముని వెనకాతల అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉండేటటువంటి లక్ష్మణస్వామితో సుమిత్ర అన్నమాట, సృష్టస్త్వం వనవాసాయ నిన్ను నేను కన్నందుకు ప్రయోజనం ఏమనుకుంటున్నావు. రామచంద్రుడు అరణ్యానికి పోతూ ఉంటే ఆయనకి వదిలి నువ్వు ఈ రాజధానిలో ఆనందాన్ని పొందుతూ ఉండడానిక రామచంద్రుణ్ణి వెన్నంటి ఉండి రామునికి సేవ చేస్తూ రామునికి ప్రమాదం రాకుండా ఆయనని నువ్వు అనుసరించి ఉండడం కోసమే నిన్ను నేను కన్నాను అంటుంది. ఆ శ్లోకానికి వ్యాఖ్యాతలు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేస్తారు. అలాగే 10వ పాశురంలో మనకున్నటువంటి ఈ శరీరం అనేటటువంటి ఒక సాధనం క్షీణించిపోకుండా ఉన్నప్పుడే వెళ్లి ఆ వెంకటాచలాన్ని చేరండి అని సూచించారు. ఆ అలా చెయ్యటం అనేది జరిగితే ఈ పది పాసురాలని అలా మనం అనుష్ఠానంలో పెట్టుకోకపోయినా ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ పది పాసురాలని మనం అనుసంధానం చేస్తే అని అంటున్నారు. ఈ పది పాసురాలు ఎవరి గురించి చెప్పారు ఆళ్వార్లు అని అంటేనట, తాళ్ పరప్పి మంతావియ ఈశన్ అంటున్నారు. తాళ్ పరప్పి అంటే పాదాలని పరిచి, మంతావియ ఈశన్ లోకాన్ని కొలిచినటువంటి భూమిని కొలిచినటువంటి పరమ ఈశ్వరుడు అని అంటున్నారు. ఆయన గురించా ఈ దశకం సాగింది. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏది అంటే వెంకటాద్రినాథుని యొక్క వైభవం. వెంకటాచల వైభవాన్ని వెంకటాద్రినాథుని వైభవాన్ని కదా చెప్పారు ఈ పది పాసురాలలో. మళ్ళీ ఫలశ్రుతిలో తాళ్పరప్పి
మంతావియ వీసనై అని అంటున్నారే అని అంటే ఆ వామనునికి వెంకటాద్రినాథునికి సామ్యం ఉంది అని అంటున్నారు. వామనుడే వెంకటాద్రినాథుడు అని అనుకోవాలి. కాలు పరిచి లోకాన్ని కొలిచేటప్పుడు ఆయనకి తన పర అనే భేదం లేదు, ఎక్కువ తక్కువ అనేటటువంటి దృష్టి లేదు. అందరికీ సమానంగా తన పాదస్పర్శని అందించిన వాడు ఆయన. అలాగే ఇక్కడికి వేం చేసి వెంకటాచలంలో నిలిచి తన సేవని అందరికీ సమానంగా అందిస్తున్నవాడు ఈయన అంటున్నారు. అందరికీ అంటే కేవలం దేవతలకో మానవులకో మాత్రమే కాదు, ఏ శక్తి లేనటువంటి తిరియక్ స్థావరాలకి కూడా, అలాగే మానవ జన్మని ఎత్తిన జ్ఞానం లేని వారికి కూడా, అటు అడవిలో సంచరించేటటువంటి వేటగాళ్లకి కాని, అడవిలో సంచరించేటటువంటి క్రూర మృగాలకి కాని, చంచలమైన బుద్ధి కలిగినటువంటి వానరములకి కాని, లేదా అక్కడ ఉండేటటువంటి స్థావరములకి కాని, వేటికైనా సరే తన దర్శన భాగ్యాన్ని, తన సేవా భాగ్యాన్ని, తన సన్నిధి భాగ్యాన్ని కలిగిస్తున్నాడు వెంకటాద్రినాథుడు. కనుక ఆ వామనుని యొక్క వైభవమే ఈ వెంకటాద్రినాథునిలో ఉంది. కనుక ఈ అభేదంగా చెప్తున్నారు తాళ్ పరప్మి మంతావియ ఈశన్ అని. ఆ వెంకటాద్రినాథుని యొక్క వైభవాన్ని ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క రకంగా మనకి ఆళ్వార్లు స్పష్టం చేశారు. సోది అన్నారు మొదటి పాసనంలో. స్థానోత్కర్షాత్ ప్రదీప్తం అంటారు. ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి కొండ మీద ఉన్నాడు కనుక చక్కగా దీప్తిని పొంది ఉన్నాడు ఆయన. రెండవ దాంట్లో కారెజిలన్నల్ అన్నారు. శ్రమ హరవపుషం నీలమేఘశ్యాముడు కనుక తాపత్రయాలని పోగొట్టేవాడు ఆయన. ఇక మూడవ దాంట్లో ఆయన అణిగొల్ సెంతామరై కన్నన్ సెంగనివాయ్ కరుమాణిక్కం అన్నారు. స్వాంగ పర్యాప్త భూషం అంటారు. అంటే తన అవయవములే అద్భుతమైనటువంటి ఒక ఆభరణాలుగా కలిగిన వాడు ఆయన. తేజిష్టం నీచయోగాత్ అంటారు. ఆయనలో తేజస్సు ఎవరి వల్ల పెరుగుతోంది అంటే తక్కువ వారితో కలవడం వల్ల. నీచనేన్ నిరై ఉన్రుమిలేన్ అన్నారు నాలుగవ పర్సనల్లో. ప్రణమిత భువనం అన్నారు. మొత్తం లోకమంతా కూడా ఆయనకి నమస్కరిస్తోంది. ఎల్లా ఉలగం తోషం ఆదిమూర్తి అన్నారు ఐదవ పర్సనల్లో. పావనం సన్నతానాం అంటున్నారు. వేం కడంగల్ మేమేల్ వినయముత్తమం అంటూ పాపాలన్నీ పోతాయి. పావనం సన్నతానాం అన్నారు ఆరవ పాసురంలో. ప్రాప్త్యర్హస్థానం అంహ ప్రశమన విషయం బంధ విచ్ఛేది పాదం. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విశిష్టతని మనకి తెలియచేస్తున్నారు. ప్రాప్త్యర్హస్థానం పొందడానికి వీరైనటువంటి ఒక అద్భుతమైన స్థానాన్ని అధిరోహించి ఉన్నాడు కనుకే మనకు ఆ కొండ చాలు అని అన్నారు ఆ ఏడవ పర్సనల్లో. తిరువేంగడం నంగట్కు శమన్కుల్ వీడుతరుం అని అన్నారు. ఇంకా అమ్హ ప్రశమన విషయం, ఈ తిరువేంకటాచలాన్ని కనుక మనం తలిస్తే తిరువేంగడమామలై ఒన్నుమే తొహు నం ఒన్నుమే తొహుం నం వినై ఓయుం అని అన్నారు. అంహ ప్రశమన విషయం, మన పాపాలని పోగొట్టడానికి తగినటువంటి వైభవం కలిగినవాడు అంటూ బంధ విచ్చేది పాదం ఓయు మూపు పిరప్పు ఇరప్పు పిణి అంటూ ఏవైతే మనకి బంధాలుగా ఉన్నాయో ఆ బంధాలన్నింటినీ పోగొట్టేటటువంటి నాల్మలరాం అడిత్తామరై బంధ విచ్చేది పాదం. ఇక అలాంటి ఆ స్వామి భేజే శీఘ్రాభియాన క్షమ శుభ వసతి, ఆయన ఉండేటటువంటి వసతి శీఘ్రాభియాన క్షమ శుభ వసతి అంటారు. అంటే తొందరగా వెళ్ళి చేరాలి అనిపించేటటువంటి మంగళాన్ని కలిగించేటటువంటి వసతి కలిగిన వాడు ఆయన. అలాంటి లంభిత అర్చాభిముఖ్యం అర్చారూపుడై ఉండేటటువంటి ఆ వెంకటాద్రినాథుని వైభవం ఇలా పది పాసురాల్లో తెలియచేసి ఆ వైభవంతో వామన వైభవానికి సాటి చెప్పి తాళ్పరప్పి మంతావియ వీషణై
అలాంటి స్వామిని నీల్ పొరిల్ కురుగూర్ శటగోపన్ సొల్. నీల్ పొరిల్ కురుగూర్ చాలా దట్టమైనటువంటి అంటే చాలా దీర్ఘమైనటువంటి ఉద్యానవనాలు కలిగినటువంటి కురుగూరులో వేంచేసినటువంటి శటగోపన్ అని అంటున్నారు. శటగోపులు అవతరించినటువంటి అవతార స్థలమే తిరుక్కురుగూర్ అనేది. నీల్ పొరిల్ కురుగూర్ శటగోపన్ అక్కడ ఉండేటటువంటి ఉద్యానవనాలను గురించి తెలియచేస్తున్నారు. ఆ చల్లతనానికి ఆనందానికి ఆలవాలమైనటువంటి ఒక స్థానం. ఆ స్థానంలో అవతరించినటువంటి మహానుభావులే శటగోప మునీంద్రులు. వారు అనుసరించి అందించినటువంటి దివ్య ప్రబంధమే తిరువాయుమొழி. ఆ తిరువాయుమొழి కేజిల్ ఆయిరం అంటున్నారు. కేజిల్ ఆయిరం సాటి లేనటువంటి ఒక 1000 పాసురాలు అని అంటున్నారు. 1000 పాసురాలు అంటే 10 పదులతో కూడినటువంటి 10 శతకాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ వైభవాన్ని ప్రతిపాదన చేసేటటువంటి ఒక దివ్య ప్రబంధం ఇది. కేజిల్ ఆయిరత్తు ఇప్పత్తుం వల్లవర్. ఈ 10 పాసురాలని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళవర్ వాళ్ళు ఏది వాళ్ళైది వాళ్ళవర్. భగవంతుని కైంకర్య రూపమైనటువంటి ఒక లాభాన్ని పొంది వాళ్ళవర్ ఆనందాన్ని పొందుతున్నారు. భరతుడు అనుకుంటూ ఉండేవాడట, స్వామికి దూరంగా ఉన్నాడు రామచంద్ర స్వామికి, దగ్గరగా ఉన్నాడు సౌమిత్రి. ఆ సౌమిత్రి యొక్క వైభవాన్ని గురించి అనుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు ఆ లక్ష్మణ స్వామిని గురించి కొనియాడుతూ ఉండేవాడట. ఏమని అని అంటే సిద్ధార్థ కలు సౌమిత్రి, ఎంత అదృష్టవంతుడో కదా ఆ సౌమిత్రి అంటూ యశ్చంద్ర విమలోపమం ముఖం ద్రక్ష్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతిహి అంటున్నారు. ఎంత అదృష్టవంతుడు ఆ లక్ష్మణుడు, చక్కగా రోజు రామచంద్రస్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ ముఖారవిందాన్ని చూస్తూ ఉంటాడు కదా అంటారు. అంటే నిత్యము రామచంద్రుని యొక్క ఆ దర్శన భాగ్యం కలిగి ఉండడం అనేటటువంటి ఒక వైభవం లక్ష్మణుడికి ఉంది అని సాక్షాత్తుగా భరతుడే చాలా కొనియాడతాడు. భరతుడు కొనియాడాడు అంటే మొత్తం ఆ భరతుని పరిపాలనలో ఉండేటటువంటి వారందరూ ప్రస్తుతి చేసేటట్లుగానే మనకు ఉండేటటువంటి ఒక వైభవాన్ని చూసి లోకం మనని ప్రస్తుతి చేసేటట్లుగా ఉండాలి. ఆ సాధారణంగా చాలా మందిని స్తుతిస్తూ ఉంటారు లోకంలో. డబ్బులు ఇచ్చి పొగిడించుకునేవారు కూడా చాలా మంది ఉంటారు, సన్మానాలు చేయించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. రాజరికపు ఒక సేవ చేసేటటువంటి వాళ్ళు ఆ రాజుగారు నిజంగా సమర్థుడైనా కాకపోయినా ఆయనని పొగడక తప్పదు. ఆయన మనకి అధికారి అయితే ఆ అధికారిలో ఎన్ని దుర్లక్షణాలు ఉన్నా లేక మంచి లక్షణాలు ఉన్నా ఇష్టమున్నా లేకపోయినా మనం స్తుతి చేస్తూనే ఉంటాం. కానీ ఆ స్తుతి అయిష్టంగా చేసినది అవుతుంది. అలా కాకుండా ఇష్టంగా చేసేటటువంటి స్తుతి కావాలి. ఆనాడు మొత్తం రాజధానిలో ఉండేటటువంటి వారందరూ కూడా, రాజ్యంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆ సౌమిత్రి యొక్క భాగ్యాన్ని చూసి ఎంత ఇష్టంగా కొనియాడారో అలాగే ఎవరైతే ఈ 10 పాసురాలని అనుసంధానం చేస్తారో వారు అలాంటి ఆనందాన్ని పొందుతారు. అలాంటి వారిని లోకమంతా కూడా కొనియాడుతుంది. న్యాలం పుగజవే అని అంటారు. న్యాలం పుగజవే లోకమంతా కూడా కీర్తిస్తూ ఉంటుంది. ఈ కీర్తించటం అనేది, ఈ ప్రస్తుతి చెయ్యటం అనేది, కొనియాడడం అనేది, అబ్బా ఇంత గొప్పవాడే, ఇది కూడా ఒక వైభవమేనా అని అంటూ కూడా ప్రీతితో పొగడాలి అన్నమాట. అంటే లోక ప్రసిద్ధిని మనం పొందాలి. ఎలా చేసి, మంచి చేసినా ప్రసిద్ధి వస్తుంది, చెడు చేసినా ప్రసిద్ధి వస్తుంది. మన గురించి నలుగురు చెప్పుకోవటం అనేది ప్రధానం కాదు. ఆ చెప్పుకునేటటువంటి విషయం మంచిగా చెప్పుకోవాలి, అది కూడా ఇష్టంగా చెప్పుకోవాలి, అది కూడా చెప్పకుండా ఉండలేక చెప్పుకోవాలి. ఎవరో ఒత్తిడి చేస్తే, ఎవరో ప్రేరణ చేస్తే తద్వారా చెప్పాలి కనుక చెప్తున్నాము అన్నట్లుగా ఉండకూడదు. జనం చేసేటటువంటి ప్రస్తుతి అన్నమాట. న్యాలం పుగజవే లోకమంతా కీర్తించేటట్లుగా ఎంత అదృష్టవంతులు వీళ్ళు. తిరువెంకటాచలాన్ని సేవించారు, వెంకటాద్రినాథుని దగ్గరికి చేరారు, వెంకటాద్రినాథుని యొక్క ఆ కటాక్షానికి వీరందరూ కూడా
పాత్రులైనారు అని అంటూ ఆ వెంకటాద్రినాథుని సేవా భాగ్యాన్ని పొందినటువంటి వీరిని చూసి, సేవని చేస్తూ ఆనందిస్తూ ఉండేటటువంటి వీరిని చూసి అని అంటారు. వాజ్వర్ వాజ్వైది అని అంటున్నారు. అంటే వాజ్వైది వాజ్వర్, వాజ్వర్ అంటే చాలు, కానీ ఆ ఆనందం ఎప్పుడు కలగాలి, భగవత్ సేవా భాగ్యం ఎప్పుడు కలగాలి అంటే ఈ దేహం వీడిన తర్వాత. కానీ అంతవరకు అక్కర లేకుండానే నిత్య సేవా భాగ్యాన్ని పొందుతారు. పొందవలసిన లాభం పొందారు. ఆ పొందడం ద్వారా ఆనందం కలిగింది. ఆ ఆనందంతో ఉండేటటువంటి వారిని చూసి లోకానికి ఆనందం కలిగింది. ఆ లోకం చాలా ఆనందంతో ఇష్టంతో వారిని కీర్తించేటట్లుగా ఉంటారు అని అంటున్నారు. అది ఈ దశకాన్ని అనుసంధానం చేసిన వారికి కలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితం. చెప్తున్నటువంటి మహానుభావులు భగవద్భక్తి సంపన్నులు, భగవద్ అనుగ్రహానికి పాత్రులైనటువంటి శఠగోప మునీంద్రులు. అటువంటి మహానుభావులు చెప్తున్నటువంటి ఈ మాట అక్షర సత్యం. అందుకే అందరం కూడా ఆ శఠగోప మునీంద్రులు మనకి అందించినటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేద్దాం, నిత్యం చదువుకుందాం, ఇందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. వారు ఈ తెలుసుకోవటం వల్ల, చదవడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇవి అని చెప్పినటువంటి ఫలితాలను అన్నింటినీ కూడా పొందుదాం. భగవంతుని యొక్క నిత్య సేవా భాగ్యవంతులం అవుదాం మనమందరం కూడా. ఆళ్వార్ తిరువడిగళే శరణం. தாழ் பிறப்பி மண்தாவிகீசனை நீள் பொழில் குறுகூர் சடகோபல் சொல் கேழில் ஆகிரத்திகிப்பத்தும் வல்லவர் வாழ்வர் வாழ்வைதி ஞாலம் புகழவே ஆழ்வார் திருவடிகளே சரணம்.